ఈ వీడియో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ విధంగా తన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్ల యొక్క నియామకాన్ని చేపట్టాలో ఈ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి రికార్డ్ వర్క్ మొత్తం కూడా ఏ విధంగా చేసుకోవాలో వివరించబడింది అనమాట ఇందులో మొట్టమొదటిసారిగా పోలింగ్ డే ముందు రోజే మరి ప్రిసైడింగ్ అధికారిని పోలింగ్ ఏజెంట్లు కలవడం జరుగుతుంది వారు తీసుకొచ్చేటువంటి ఫామ్ పేరు ఏంటంటే ఫామ్ టెన్ దీన్నే అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్లు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ పత్రాన్ని తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి పోలింగ్ ఏజెంట్లు వస్తారు వచ్చిన తర్వాత ఇతరు ఈ ఫామ్లోనే వారి సంతకం మనము డెకలరేషన్ వాళ్ళు చేస్తూ ఒక సంతకం పెడతారు మన ముందు ఆ సంతకం తీసుకోబోయే ముందు మనం ఏం చేయాలంటే ఈ ఫామ్ టెన్లో మరి ఈ ఫామ్ టెన్ను అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ వీరిని ఎవరు పోలింగ్ ఏజెంట్గా నియమించుకుంటారంటే పోటీలో ఉండేటువంటి అసెంబ్లీ లేదా పార్లమెంట్ అభ్యర్థులు వీరిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటారు సో కాబట్టి ఈ ఫామ్ టెన్లో మధ్యలో ఏముంటుందంటే ఎవరి సంతకాలు ఉంటాయంటే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ అని ఉంది అంటే అభ్యర్థి తను నియోజకవర్గం మొత్తం తిరగలేదు కాబట్టి తనకు సహాయకారిగా ఉండేటందుకు మరొక ఏజెంట్ నియమించుకుంటారు ఆ బిగ్ ఏజెంట్ని పెద్ద ఏజెంట్ మనము ఎలక్షన్ ఏజెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము ఇప్పుడు ఈ ఫామ్ టెన్ పైన అభ్యర్థి సంతకము లేదా ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకం ఉంటుంది దీని కింద ఏముంటుందంటే పోలింగ్ ఏజెంట్ మన దగ్గరకు వచ్చేటువంటి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకం ఉంటుంది దాని కింద ఏముంటుందంటే చివరిలో ఇక్కడ ఈ మన దగ్గరికి ఈ ఫామ్ టెన్ తెచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ డిక్లరేషను ఈ డిక్లరేషన్ పైన ప్రిసైడింగ్ అధికారి ముందు సంతకం చేయవలసి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ సైన్డ్ బిఫోర్ మీ ఇది ఎప్పుడు చేయించుకోవాలంటే ఫామ్ టెన్లో మధ్యలో ఉండేటువంటి ఈ క్యాండిడేట్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి లేదా అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ని మనము జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి పోల్చుకోవాలి దేంతో పోల్చుకోవాలంటే మనకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఏం చేస్తారంటే మనకి ఇచ్చేటువంటి మెటీరియల్తో పాటుగా మనకి అనెక్జర్ ట్వంటీ అనేటువంటి ఒక ఫామ్ ఇస్తారు అనెక్జర్ ట్వంటీ అంటారు దీన్ని ఈ అనెక్జర్ ట్వంటీ ఏంట్రా అంటే ఎనక్సర్ ట్వంటీలో ఏముంటుంది దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ స్పెసిమన్ సిగ్నేచర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ ఎలక్షన్ ఏజెంట్ ఇప్పుడు ఫామ్ టెన్లో మధ్యలో ఉండేటువంటి క్యాండిడేట్స్ లేదా ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాన్ని ఇప్పుడు ఇది ఎవరిస్తారంటే ఈ ఎలగ్జర్ ట్వంటీ ఫామ్ని మెటీరియల్తో పాటుగా మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు చూడండి చివరి చివరిలో సిగ్నేచర్ ఆఫ్ ఆర్ఓ ఉంటుందన్నమాట ఆర్ఓ గారు ఎందుకు ఇస్తారు ఫామ్ టెన్లో పోలింగ్ ఏజెంట్ తెస్తూ ఉన్నటువంటి క్యాండిడేట్ లేదా ఈ ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాలని మనము మనకి అనెక్జర్ ట్వంటీలో ఇచ్చేటువంటి ఈ అభ్యర్థులు లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాలతో సరిపోల్చుకున్న తర్వాత మాత్రమే ఓకే అయ్యి మ్యాచ్ అయితే అప్పుడు అదే ఫామ్ టెన్లో డిక్లరేషన్ మనము మన దగ్గరకు వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్ చేత మన ముందు సంతకం చేయించుకోవాలి ఎప్పుడు ఎనక్జర్ ట్వంటీలో ఉండేటువంటి సంతకాలు ఫామ్ టెన్లో ఉండేటువంటి క్యాండిడేట్స్ లేదా ఈ ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాలు మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు చూడండి ఈ ఎనక్జర్ ట్వంటీలో ఒక టేబుల్ ఇస్తారు ఆ టేబుల్ ఇక్కడ చూపిస్తున్నాను సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్ అలానే సిగ్నేచర్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్ అలానే నేమ్ ఆఫ్ ది ఎలక్షన్ ఏజెంట్ అలానే స్పెసిఫిన్ సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్షన్ ఏజెంట్ ఇప్పుడు ఎనక్జర్ ట్వంటీలో ఉండేటువంటి క్యాండిడేట్ లేదా ఈ ఎలక్షన్ ఏజెంట్ సంతకం ఉన్నాయి ఫామ్ టెన్లో పోలింగ్ ఏజెంట్ తెచ్చేటువంటి సంతకాలతో సరిపోల్చుకొని అవి రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఫామ్ టెన్లో మనము పోలింగ్ ఏజెంట్ చేత ఆ డిక్లరేషన్ మీద సంతకము మన ముందు చేయించుకుంటాము అంటే ఇప్పుడు ఫామ్ టెన్తో మనము పోలింగ్ ఏజెంట్ని నియమించుకున్నట్లు లెక్క అనమాట ఫామ్ టెన్ ఎప్పుడైతే మనము పోలింగ్ ఏజెంట్ చేత డిక్లరేషన్ పైన సంతకం చేయించుకుంటామో అప్పుడు ఆ పోలింగ్ ఏజెంట్ని పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు విడివిడిగా మనము మన పోలింగ్ కేంద్రంలో నియమించుకున్నట్లు లెక్క అనమాట పోలింగ్ ఏజెంట్ని నియమించుకోగానే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా అతనికి మనము పోలింగ్ ఏజెంట్ నియమించుకున్న తర్వాత ఎంట్రీ పాస్ ఇవ్వాలి దీన్ని ఎనక్జర్ ట్వల్వ్ అని అంటారు ఈ ఎంట్రీ పాస్ ఈ విధంగా ఉంటుంది అసెంబ్లీ కన్స్టెన్సీ నేమ్ రాస్తాము అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ అని నేమ్ రాస్తాము అలానే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాస్తాము నేమ్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్ రాస్తాము ఇక్కడ నేమ్ ఆఫ్ రిలీఫ్ ఏజెంట్స్ ఇఫ్ ఎనీ అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క పోలింగ్ ఏజెంట్కి ఇద్దరు చొప్పున రిలీఫ్ ఏజెంట్లు మనము నియమించుకోవచ్చు ఈ రిలీఫ్ ఏజెంట్స్ని కూడా మనము ఏం చేస్తామంటే నియమించుకున్న తర్వాత ఖచ్చితంగా వీరికి కూడా మనము ఎంట్రీ పాస్ ఇవ్వాల్సిందే అయితే పోలింగ్ కేంద్రంలో రిలీఫ్ ఏజెంట్ కానీ లేదంటే పోలింగ్ ఏజెంట్ కానీ ఎవరో ఒక్కరు మాత్రమే ఉండవలసి వస్తుంది ఇది మనం వారికి క్లియర్గా చెప్పాలి ఈ విధంగా ఎంట్రీ పాస్ రాసి రిలీఫ్ ఏజెంట్స్కి పోలింగ్ ఏజెంట్స్కి అందరూ కూడా ఎంట్రీ పాస్ రాసి కింద ప్రిసైడింగ్ అధికారి సిగ్నేచర్ చేసి వాళ్ళకి అందరూ కూడా పోలింగ్ ముందురేసే ఇచ్చేసి మరి మాక్పోల్ గురించి వారికి వివరించాలి ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనము ఒక అకౌంట్ నిర్వహించాలి దీన్ని ఎనక్జర్ లెవెన్ అంటారు పోలింగ్ ఏజెంట్స్ అండ్ రిలీవింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్ వాళ్ళు మూవ్మెంట్ షీట్ అనమాట ఇందాక ఏం చెప్పాం మనం ఎవరో ఒక్కరు మాత్రమే పోలింగ్ స్టేషన్లో ఉండవలసి ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్లాల్సి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి మూమెంట్ షీట్ని కూడా మనము పూర్తి చేయవలసి ఉంటుంది ఓకే తర్వాత చివరిగా మనము ఎనక్జర్ థర్టీన్ కూడా మనము పూరించవలసి ఉంటుంది ఇప్పటి వరకు మనము ఫామ్ టెన్ చూసాము అలానే ఎనక్జర్ ట్వంటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చే చూసాము ఆ తర్వాత ఎనక్జర్ లెవెన్ ఎలా పూరించాలో చూసాము ఎనక్జర్ ట్వెల్వ్ చూసాము చివరికి మనము చూడాల్సింది ఎనక్జర్ థర్టీన్ ఏంటంటే ఇది దిస్ ఈజ్ కాల్డ్ అకౌంట్ ఆఫ్ ఎంట్రీ ప్రాసెస్ ఇష్యూ టు పోలింగ్ ఏజెంట్స్ అంటే ఇందులో నంబర్ నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషను ఇది విడివిడిగా పార్లమెంటు మరియు అసెంబ్లీలకు విడివిడిగా వీటిని మనము తయారు చేయాలి తయారు చేసి చివరికి ఇది కూడా మనం రాసి మరి మెటీరియల్ అప్పచేబడ్డప్పుడు ఇవ్వాలంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వెదర్ ఎంట్రీ పాసెస్ ఇష్యూడ్ అంటే పోలింగ్ ఏజెంటు పార్లమెంట్ అయితే పార్లమెంటుకు అసెంబ్లీకి అయితే అసెంబ్లీకి సంబంధించి అభ్యర్థి యొక్క పేరేంటి అతనికి ఎంట్రీ పాస్ ఇష్యూ చేసామా సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్ ఆర్ రిలీఫ్ ఏజెంట్ మరి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్నామో ఈ వివరాలతో కూడినటువంటి అనెక్జర్ థర్టీన్ అనేటువంటి ఫామ్ను కూడా మనము పూరించవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా మనము పోలింగ్ ఏజెంట్ యొక్క ఈ పోలింగ్ ఏజెంట్స్ యొక్క నియామకాన్ని మనము ఏం చేయాలంటే బోత్ పార్లమెంట్ అలానే అసెంబ్లీకి మనము విడివిడిగా ఈ ఫామ్ టెన్ అనెక్జర్ ట్వంటీ అనెక్జర్ లెవెన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్లను మరి రాతపూర్వకంగా మొత్తాన్ని కూడా పూరించి మనము మరి అవసరమైనప్పుడు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ పోలో మెటీరియల్తో పాటు వీటిని మనం అందజేయవలసి ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ